డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ 4 రోజులు ముగిసే సమయానికే వరల్డ్ వైడ్ గా 23.5 కోట్లకు పైగా షేర్ ను 48 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి దూసుకుపోతుండగా 5వ రోజు తొలి నికర్సైన వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొన్న ఈ సినిమా అద్భుతంగా రోజును ముగించి వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయిందని చెప్పవచ్చు. సినిమా మినిమం లో మినిమం 2 కోట్లకు పైగా వసూలను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో పరుగును కొనసాగించిన ఈ సినిమా మార్నింగ్ మాట్నీ షోలకు అదే రేంజ్ ఫ్లో ను కంటిన్యూ చేయగా ఈవినింగ్ షోల నుండి జోరును భారీగా పెంచింది ఈ సినిమా. మాస్ సెంటర్స్ లో మళ్లీ అద్భుతంగా హోల్ చేసి కలెక్షన్లను రాబట్టగా క్లాస్ సెంటర్స్ తొలి 2 షోల కన్నా 3-4 షోలకు మంచి గ్రోత్ ను సాధించి రోజును సాటిస్ఫైగా ముగించిందని చెప్పవచ్చు. దాంతో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్ని సెంటర్స్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండగా అంచనా ప్రకారం సినిమా అవలీలగా 2 కోట్ల నుండి 2.5 కోట్ల మధ్యలో షేర్ ను 5వ రోజున సాధించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కు మించి ఉంటే ఈ లెక్క అంతకు మించి ముందుకు వెళ్లే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ మార్కుతో సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు ముగిసే సమయానికి 25 కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించగా నిర్మాతల లెక్కల ప్రకారం 50 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి మరో సంచలనం సృష్టించింది. రామ్ కెరీర్ లో ఇది మొట్టమొదటిసారి 25 కోట్ల షేర్ ను 50 కోట్ల గ్రాస్ మార్గును అందుకున్న సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 5 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు రిలీజ్ అయిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.